Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పనిగట్టుకుని రామోజీయే చంద్రబాబును తిట్టిస్తున్నారా? వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా జాగ్రత్తగా లాజికల్గా ఆలోచిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎల్లో మీడియాలో రామోజీరావు ప్రతిరోజు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కథనాలు ఇస్తున్నారు. రైతులకు పంటల బీమా అందడం లేదని, రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని, భూములను ఆక్రమించేస్తున్నారని, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం లేదని, ఓ ఊరిలో దొంగ ఓట్లు రాయిస్తున్నారని, పరిశ్రమలు మూతబడుతున్నా పట్టించుకోవడం లేదని, ఇలా ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని బ్యానర్ కథనంగా హైలైట్ చేస్తున్నారు. రామోజీరావు ఉద్దేశం ఏమిటంటే, ప్రజల ముందు జగన్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడమే. ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని దాచిపెట్టేసి కేవలం నెగిటివ్ కోణాన్ని మాత్రమే ప్రాజెక్టు చేయాలన్న అజెండాతోనే రామోజీరావు వెళ్తున్నారు. అజెండా పెట్టుకోవడం వరకు బాగానే ఉన్నా అదంతా చివరకు రివర్స్ కొట్టి చంద్రబాబు నాయుడికి తగులుతోందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. జగన్ హయాంలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయని రామోజీరావు రాస్తున్నారో, అవే తప్పులు ఇంతకుముందు చంద్రబాబు హయాంలో జరిగాయి. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన తప్పులను కూడా జగన్ ఖాతాలో వేసేసి జగన్ సర్కారును గబ్బు పట్టిద్దామని రామోజీ చేస్తున్న ప్రయత్నాలు బిడిచికొడుతున్నాయి. ఉదాహరణకు, ప్రత్యేక హోదా కోసం జగన్ ఏమీ చేయడం లేదంటూ రామోజీరావు పత్రికలో ఒక కథనం వచ్చింది. దానికి సాక్షిలో కౌంటర్గా చంద్రబాబు నిర్వాహకం వల్లే ప్రత్యేక హోదా డిమాండ్ మంటకలిసిపోయిందని రాశారు. నిజానికి ప్రత్యేక హోదా రాలేదంటే అందుకు కారణం చంద్రబాబు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోడీ సర్కారు చెబితే అప్పుడు ఒప్పుకున్నది చంద్రబాబే. పైగా ప్రత్యేక ప్యాకేజీకి కృషి చేసిన వీరుడుగా భారీ ఊరేగింపులు నిర్వహించి మరీ వెంకయ్య నాయుడుకు సన్మానం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని ప్రత్యేక ప్యాకేజీ విషయాన్ని పక్కన పెట్టి మళ్లీ ప్రత్యేక హోదా నినాదాన్ని చంద్రబాబు ఎత్తుకున్నారు. ఎన్డీఏ సర్కారు నుంచి బయటకొచ్చి మరీ ధర్మ పోరాట దీక్షల పేరుతో నానా హడావిడి చేశారు. ఇక విశాఖపట్నం రైల్వే జోన్కు బదులు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తామంటే ఒప్పుకున్నది కూడా చంద్రబాబే. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టును తన అధీనంలోకి చేసుకుని నాశనం చేసింది చంద్రబాబే అని అందరికీ తెలుసు. దెబ్బతిన డయాఫ్రమ్ వాల్ నిర్మించింది కూడా రామోజీరావు కొడుకు వియంకుడికి చెందిన నవయోగ సంస్థ అని జనాలకు తెలుసు. ఇప్పుడు రామోజీరావు రాతల వల్ల ఏమవుతుందంటే, ఫ్యాక్ట్ చెక్ పేరుతో జగన్ మీడియా చంద్రబాబును పిక్చర్లోకి లాగి ఇద్దరిని కలిపి వాయించేస్తోంది. అంటే తన రాతలతో రామోజీయే చంద్రబాబును సాక్షి మీడియాలో తిట్టిస్తున్నట్లవుతోంది. మరి ఈ విషయం చంద్రబాబు గమనించలేకపోతున్నారా, లేదా రామోజీ మీడియా జగన్ను విమర్శించడాన్ని చూసి పొంగిపోతున్నారో అర్థం కావడం లేదు.